ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సో మనము పురుషోత్తమ యోగాన్ని 15వ అధ్యాయాన్ని ఇంతవరకు 3 భాగాలుగా చెప్పుకున్నాము. ఈరోజు మిగిలినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చూద్దాము. ఒక్కసారి ఈరోజు ప్లాన్ ఏంటంటే మనకి ఆ మిగిలినటువంటి 16 నుంచి 20 దాకా ఉండే శ్లోకాలు చెప్పుకొని ఒక్కసారి మళ్ళా సింహావలోకనం లాగా ఈ అధ్యాయాన్ని మన సాధనాపరంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది మొత్తం టూకీగా పరిశీలిద్దాం. సో ఈరోజు అదన్నమాట మనకి స్కెడ్యూల్లో. సో యాజ్ యూజువల్గా మనం ఎలా చెప్పుకుంటున్నాము, ఈ పురుషోత్తమ యోగము ఏమి చెప్పాలనుకున్నారు భగవానుడు అనేది చూస్తే సంసార వర్ణనము ఇక్కడ మనం ఈ స్లైడ్లో చూస్తే, తర్వాత మోక్ష సాధనాలేంటి, ఆ అసంగ శాస్త్రం ద్వారా ఈ యొక్క మూలానికి వెళ్ళాలి అని చెప్పేసి ఈ వేర్లను ఖండిస్తూ మూలానికి వెళ్ళాలి అని చెప్పి నేర్చుకున్నాము. తర్వాత ఈ బ్రహ్మము అనేది జీవుడుగా ఎలా మనలో ఉన్నాడు, ఈ జీవరాశిలో ఎలా ఉన్నారు, తర్వాత జగత్తుగా ఎలా ఉన్నారు, పురుషోత్తముడు అంటే ఏంటి, ఆ పురుషోత్తముడి యొక్క గ్లోరీ ఏంటి, అసలు పురుషోత్తముడు ఆ లక్షణం ఏంటి ఏంటి అనేది ఈరోజు మనం చెప్పుకోబోయే వాటిల్లో ఆ పురుషోత్తముడు గురించి నిజంగా ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాము. ముందు దానికి వెళ్లే ముందు ఏంటంటే మనం ఏ దృష్టితో దీన్ని పరిశీలించాలి ఈ అధ్యాయాన్ని అని ఆలోచిస్తే మనందరికీ తెలిసిందే ఇది. మన దృష్టి ఎప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసలు అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా మనము ఈ అధ్యాయాన్నే కాదు ఏ శాస్త్రాన్నైనా కానీ పరిశీలించాలి. ఈ ఇంక్వైరీ ఇంట్రోస్పెక్షన్ మనలో ఇన్నర్ ఎలా పెట్టారు, అందుకనే మనం ఒక జీవుడుగా నువ్వు ఎలా ఉన్నావు, ఈ జగత్తు ఉన్నావు, ఆ పురుషోత్తముడిని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు అనే 3 అంశాలు దీనికి సంబంధించిన. మనము ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అనే పదాన్ని మనం చూస్తూ ఇంట్రోస్పెక్షన్ ఇట్లా వచ్చేప్పటికీ ఏంటంటే ఈ ఈ జగత్తంతా కూడాను సర్వం కల్విదం బ్రహ్మ అనే ఆలోచనతో ఉంటూ మనము ఆ పురుషోత్తముడు అంటే ఎలాగైతే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము ఓంకారంగ పాండుక్య ఉపనిషత్తులు ఉన్నట్టుగా అన్ని ఆ 3 అవస్థలకు అతీతంగా ఉన్న శక్తి ఏదైతే ఉందో ఏదైతే ఉందో దాని బ్యాక్గ్రౌండ్ దానికి వెళ్ళటమే ఈ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఉత్తమ తత్వం, అంతకు మించి ఏం లేదన్నమాట. అంటే ఏంటి, మనల్ని మనము ఎక్స్పీరియన్స్ అవ్వటమే పురుషోత్తమ యోగం. సో ఇది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము బ్రీఫ్గా, మనం అందుకని ఒకసారి గుర్తుకున్నాము. ఈ దీంట్లో మనం చేసేటువంటి నిధిధ్యాసలో మనకి ఒక వర్డ్ వినపడుతూ ఉంటుంది, ఏంటంటే వేదాంతిక్ మెడిటేషన్ అని ఇంకా చెప్ నిధిధ్యాస. ఆ వేదాంతిక్ మెడిటేషన్ కూడాను ఆ లయం ఎలా చెయ్యాలి, మనము ఈ ఈ భావనలన్నీ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఈరోజు టాపిక్లో మనం కొంచెం చివరిలో చెప్పుకుందాం దాని గురించి. సో అందుకని ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇక్కడ, వీటి గురించి మనము చెప్పుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్నది చూస్తే మనకి మన గురువులు బోధిస్తారు, బోధించినా కానీ మనము నిధిధ్యాస దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే మనలో ఉన్న శక్తిని మనం గ్రహించాలి కాబట్టి అక్కడ గురువు కొంతవరకు మనల్ని తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చి అక్కడ వదిలేయటం జరుగుతుందన్నమాట. దానికి ఎవరికి వాళ్ళు సాధన చేసి వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తిని వాళ్ళు నేనే ఆ శక్తిని అని చెప్పి ఎక్స్పీరియన్స్ అవ్వటమే ఆ నిధిధ్యాస అన్నమాట. ఈ ఈ నిధిధ్యాస గురించి ఇంక తర్వాత కొంచెం వివరంగా మనం చెప్పుకుందాము.
ఇప్పుడు ఈ 16వ శ్లోకం నుంచి మనం ఈరోజు చెప్పుకోవాలి. 15 దాకా చెప్పుకున్నాం మనం. 15 చెప్పుకునే ముందు మనకి భగవానుడు ఏం చెప్పాడు అంటే, దాని ముందు శ్లోకంలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్ జ్ఞానమపోహనం చ అని చెప్పి, వేదైశ్చ సర్వ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విధేవ చాహం అని చెప్పి చెప్తూ, ఈ మొత్తం అందరి హృదయాల్లో నేనే ప్రవేశించి ఉన్నాను, అలానే గామా విశ్యచ సర్వభూతాని అని చెప్పి చెప్పారు. అంటే గుర్తు రావటం దగ్గర నుంచి, జ్ఞానం తర్వాత విషయాలు మర్చిపోవటం దగ్గర నుంచి, అని అన్నిట్లో నేనే నా శక్తి మూలానే జరుగుతుంది అని చెప్తూ, ఈ వేదాంతాలన్నీ సృష్టించింది నేనే, ఈ వేదాలను తెలుసుకునేవాణ్ణి నేనే, ఆ ఎక్స్పీరియన్స్ అయ్యేది నేనే, అన్నీ నేనే, వేరేది లేదు అనే ఒక అద్వైత భావాన్ని చక్కగా మనకి ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నాము. చెప్పుకొని ఇప్పుడు మనల్ని సరే ఇంత ఉండి కూడాను మనము ఇంకా సాధక స్థితిలో ఉన్నాం, సాధక స్థాయిలో ఉన్నాం, ఆ బ్రహ్మాన్ని ఆ విషయం పరమాత్మకి అర్థమవుతుంది. ఓకే, అందుకని తను ఇక ఆ క్లారిఫికేషన్ మనకి చేసి తీసుకెళ్ళటానికి అని చెప్పేసి రాబోయే 2 శ్లోకాలు ఉంటుందన్నమాట. దీన్ని ఒక కొత్త కోణంలో మనం కొంచెం పరిశీలించాలి, సాధన కోణంలో పరిశీలించాలి, కన్ఫ్యూజన్. ఈ శ్లోకాలు చూద్దాం ఒకసారి. వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షరయేవచ సర్వాభూతాని కూటస్థోక్షర ఉచ్యతే అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ. ద్వావిమౌ పురుషౌ లోకే అంటే ఇమౌ ద్వౌ పురుషౌ ఏవ అనేటువంటి ఈ 2 రకాలైనటువంటి పురుషులు ఉన్నారు ఈ జగత్తునందు. క్షరహ చ అంటే నశించే వాళ్ళు అయ్యేది, అక్షరహ నాశనం లేనిది అని చెప్తూ, సర్వాణి భూతాని క్షరహ ఈ మొత్తం అన్ని భూతాలు జీవరాశులంతా కూడా నించేవే. తర్వాత అంటే ఏంటి, పంచభూతాత్మకంగా ఉండి వచ్చినవన్నీ కూడాను స్థూల రూపంలో వచ్చినవి, అవన్నీ కూడాను పోయేవే అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏంటి అంటేనంట, కూటస్థ కూటస్థ అనే పదము ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అంటే, మామూలుగా మనం కూటస్థ అంటే పరమాత్మకు సంబంధించి చెప్పుకున్నాం కొన్నిసార్లు, మనం అక్షర పరబ్రహ్మ యోగము మిగతా చాప్టర్స్లో చెప్పుకున్నప్పుడు, క్షరము లేని వాళ్ళు అని చెప్పేసి ఒక మాట చెప్పుకున్నాం మనం, దాన్నే పరమాత్మగా భావించాం. కానీ సాధనలో వచ్చేటప్పటికి అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అని రావటానికి ఇంకా కొన్ని అడ్డుపడతా ఉంటాయి మనకి. అందుకనే మనకి ఊర్ధ్వమూల మదశ్శాకం అని చెప్పేసి అశ్వద్ధ ప్రాహురవ్యయం అని చెప్పి శ్లోకంతో ఇక్కడ, ఎందుకు ఈ వృక్షం అనేది అశ్వద్ధ వృక్షంతో పోల్చి ఈ సంసారం అనే దాన్ని, అది తలకిందులుగా ఉంది, దాని మూలమైనటువంటి వేరు ఒకటి ఉంది, మిగతా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పి మనకు చెప్పారు. అది గుర్తు చేసుకోవాలన్నమాట ఇక్కడ. అది గుర్తు చేసుకుంటే గానీ మనకి దీన్ని ఈ శ్లోకానికి లింక్ చేసుకోవాలన్నమాట. అది ఇక్కడ ఊరు అంటే జీవాత్మ అని మనం చెప్పుకునేటువంటిది ఏదైతే ఉందో, ఈ జీవుడు అంటే ఇక్కడ జీవుడు అంటే ఆత్మ అని కాదు, ఈ సూక్ష్మ శరీరంతో కూడుకుని జన్మతరాల్లో ట్రావెల్ చేస్తూ ఉత్క్రామంతం అని చెప్పి ఇంకొక శ్లోకంలో చెప్పుకున్నాం. చనిపోయినప్పుడు ఏమేమి బయటకు వెళ్తున్నాయి అని కూడా చెప్పుకున్నాం మనం ఈ అధ్యాయంలోనే. సూక్ష్మ శరీరం వెళ్తుంది, ఎందుకు శరీరాన్ని బేస్ చేసుకొని వాటి వాసనలని వాటి కర్మ ఫలితాలను తీసుకొని ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోకి వాయుర్గంధాని వా అని చెప్పేసి, ఈ సూక్ష్మలు ఏదైనా కానీ ఈ వాయువులో ఎలా ప్రయాణిస్తుంటే దానికి అంటుకోకుండా ఎలా వెళ్తుంటాయో అలా వెళ్ళేటువంటి కూటస్థము అన్నమాట ఇక్కడ. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మనం.
కూటస్థగా ఉన్నట్టు ఈ అక్షరుడు అంటే ఇక్కడుండే అక్షరుడు అన్నమాట. దీని గురించి మనం కొంచెం ముందు చెప్పుకుందాం. ఇంకా ప్రస్తుతానికి అర్థం చేసుకో ఆత్మ అని అది గుర్తుకొని నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే ఈ కూటస్థ అనేది అవ్యక్తమైనటువంటి పదార్థము అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు వ్యక్తంగా వచ్చేటువంటి ఈ ప్రపంచం కనపడుతుంది, ఆ ప్రపంచం వెనకమాలున్నటువంటి ఈ సూక్ష్మ భూతాలతో కూడుకున్నటువంటి ఈ సమిష్టి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది అవ్యక్తంలో ఉంది. ఏది ఈ ప్రళయం వచ్చినప్పుడు కానీ అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది శరీరం స్థూల శరీరం తీసుకోకపోతే అది అవ్యక్తంలో ఉంటుంది కదా. అవ్యక్తంలో ఉన్నదాన్నే మనం బిగ్గర్ పిక్చర్లో చూస్తేనేమో దాన్ని మాయా అని, ఈశ్వరతత్వము అంటే ఏంటి, పరమాత్మ తర్వాత మాయా కలిస్తే ఈశ్వరతత్వం అన్నాము. ఒక్క వంతున్న ఈశ్వరత్వము మిగిలిన మూడు వంతులు అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఓకే అది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, గుర్తుండే ఉంటుంది మనకి. ఈ తత్వం మాయతో కూడుకున్నటువంటి పరమాత్మ తత్వాన్ని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది మాయా. ఓకే ఆ మాయ ఉంది అక్కడ, ఆ మాయ కూడా అది ఉన్నది. అలానే మన లెవెల్లోకి వస్తే మన శరీరము మన సూక్ష్మ శరీరం లెవెల్లోకి వస్తే ఈ సూక్ష్మ శరీరం కూడాను కూటస్థంగా అది అక్షరంగా ప్రతి జీవి నుంచి ఇంకొక శరీరంలోకి అలా వెళ్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా వెళ్తుంది అంటే మనము పురుషోత్తములం అని చెప్పి తెలుసుకున్నంత వరకు. అందుకని దాన్ని కూడాను అక్షరుడు చెప్పి భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. అంటే సాధనాపరంగా మనకు ఉపయోగపడేది అందుకని దాన్ని అర్థం చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి ఇక్కడ దీనికి వెళ్లే ముందు ఇక్కడ చెప్పుకున్న ప్రకృతి ఈ స్లైడ్ లో చూస్తే మనం ప్రకృతి ఇది పెరిషబుల్ క్షరము ఓకే ఇలా చెప్పుకున్నది. పురుషుడు ఇక్కడ వచ్చేటికి బిహైండ్ ప్రకృతి ఏదైతే ఉందో ఈ మాయాతత్వము ఈ సమిష్టి కారణ శక్తి సూక్ష్మ శరీరాలు ఏవైతే ఉన్నాయో అది కూడా అక్షరమే. తర్వాత మాయా అనేది తీసుకుంటే మనము శుద్ధ సత్వంలో ఉన్న మాయను తీసుకున్నా గానీ అది కూడా అక్షరమే. అది అనగా దాన్ని సెపరేట్ చేయలేం మనం, అది కూడా అక్షరమే. తర్వాత ఈ అక్షర పురుషుడు చేతనంతోనే ఉన్నారు. ఈ మాయ కూడాను మనకి తెలియకుండా బింబ అన్వయం మనం ఏదైతే చేసుకున్నామో దాని పరంగా అది కూడాను చైతన్యంగానే ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మన మనస్సు ఎలాగైతే ప్రకాశిస్తుందో ఆ చేసుకొని అలానే అన్నమాట. తర్వాత ఇక్కడ స్థూల శరీరం క్షరమని, తర్వాత సూక్ష్మ కారణ శరీరాలు అక్షరమని, ఆత్మ వచ్చేటప్పటికి పురుషోత్తముడు అని చెప్పేసి ఈ మూడు చేసుకుంటున్నాం. దీన్నే మనము ఒక్కసారి 8వ అధ్యాయంలో కనుక చూసుకుంటే మనము ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో మనకి అక్కడ ఇవన్నీ ఏంటి, అధ్యాత్మం ఏంటి, కర్మ అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి అని చెప్పి అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన అక్కడ శ్రీ భగవాను వాచ ఏం చెప్పాడు, అక్షరం బ్రహ్మ పరమం స్వభావోచ్యతే భావోద్భవకరో విసర్గ కర్మ సంగీత అని చెప్పి చెప్తారు. అంటే అక్షరము నాశనము లేనిది, బ్రహ్మం పరము సర్వోన్నతమైనటువంటిది ఏదైతే ఉందో అది, తర్వాత స్వభావం జీవుడి యొక్క స్వభావం ఏదైతే ఉందో దాన్ని అధ్యాత్మం అన్నారు. అదే అనమాట అధ్యాత్మం అంటే మన నేచర్, ఈ ఆత్మ సెల్ఫ్ నేచర్ ఏదైతే ఉందో ఈ మనస్సులో సూక్ష్మ శరీరంలో ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత కర్మ ఎందుకు అంటే మనం చేసేటువంటి ప్రతి కర్మ ఈ భూత భావోద్భవ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ ఈ యాక్షన్ కర్మ సిద్ధాంతం మనం చేసేటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అంటే ఈ జన్మ తీసుకోవటానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను, అలానే మోక్షం పొందాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ సాధనలో అది కూడా కర్మే అని.
దాంట్లో వెళ్తూ ఉంటాము. సో అది అట్లానే అధిభూతం అని చెప్పి కూడా అక్కడ చెప్పారు. అధిభూతం క్షరోభవ అని చెప్పారు, అంటే ఇది ఈ క్షరమైనటువంటిది క్షరమైనటువంటిది అని కూడా అక్కడ మనకి చెప్పటం జరిగిందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనము నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ 17వ శ్లోకానికి వస్తే, ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృతః త్రయమావిశ్య విభర్త్య వ్యయైశ్వరః అని చెప్తున్నారు. ఇక్కడ ఉత్తమ పురుష ఈ పై ఇద్దరి కంటే కూడాను ఇంతకు ముందు చెప్పుకున్న క్షర అక్షర అనే పురుషులు కూడా తూ అన్య వేరే అయినటువంటి వాడు లోకత్రయం ఆవిశ్య ఈ ఈ మొత్తం అన్ని లోకాల్లో, అంటే లోకత్రయం అంటే ఇక్కడ మనం బైకాలజీ చెప్పవచ్చు, భూర్భువస్సువహ చెప్పవచ్చు, అలానే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నింటిలో కూడాను ప్రవేశించున్నటువంటి ఈ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, మళ్ళా ఏం చెప్తున్నారు, బిభర్తి చెప్తున్నారు. భక్తి అంటే పోషిస్తున్నవాడు అని చెప్పి మనకి ఇంతకు ముందు శ్లోకంలో కూడాను గామా విశ్చేచ భూతాని అని చెప్పి ధారయామ చెప్పాడు ఇంతకుముందు శ్లోకం. అన్నిటిలో ప్రవేశించి నేనే ఉన్నాను అని చెప్పారన్నమాట. మళ్ళా ఇక్కడ ఆ ఇద్దరు పురుషుల కంటే కూడాను ఇంకా ఉన్నతంగా ఉండేటువంటి ఏ పురుషుడైతే ఉన్నాడో అది ఆ నాశరహితుడు శాశ్వతుడైనటువంటి ఈశ్వర తత్వం ఏదైతే ఉందో, ఈశ్వర పరమాత్మ ఇది ఉదాహృత, అది పరమాత్మ అని ఉదహరించబడుతున్నది. ఈ ఉత్తమ పురుషుడు లక్షణాలు మనము మామూలుగా తెలుసుకుంటే ఏంటి అంటేనంట, మనము చేతన తత్వం ఉంది, గుణత్వం, నిర్వికారము, నిర్వికల్పము, సత్యము. ఇది పరమాత్మ యొక్క, ఉత్తమ పురుషుడు యొక్క డెఫినేషన్ అన్నమాట. మళ్ళా మనం అక్షరప్పటికీ అక్షరుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా కంపేర్ చేసుకుంటున్నాము అంటే అది పదార్థ తత్వం, అంటే పదార్థ భావన ఉంటుంది మనస్సులో కూడాను. మనం ఎంత స్టేట్ టు స్టేట్స్కి వెళ్ళినా, ఎంత సవికల్ప సమాధుల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళా ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాం. చూసినప్పుడు ఆ పదార్థ భావన పోదన్నమాట. అందుకనే జ్ఞానభూమికల్లో కూడాను ఆత్మదర్శన మళ్ళా అసంశక్తి, పదార్థ భావన, తురీయము అనేటువంటి మూడు స్థితులను చెప్పటం జరిగిందన్నమాట. ఇక్కడ మనకి ఈ అక్షరుడు అంటే సాధన వెళ్ళిన తర్వాత ఈ తత్వం ఉంటుంది, సగుణ తత్వం ఉంటుంది, సవికారం ఉంటుంది, సవికల్పము, మిథ్యాభావన ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఈ అక్షరుడు ఏది ఉందో కదా, మనం పురుషోత్తముడు కాకుండా క్షర అక్షర, ఈ క్షర అక్షరాలు ఈ పదార్థ తత్వము, సగుణ తత్వము, సవికారము, సవికల్పము, మిథ్య, ఈ భావనలన్నీ ఉంటాయి. ఈ భావనలు దాటి మనము చేతన తత్వము, నిర్గుణ తత్వము, నిర్వికారము, నిర్వికల్పము, సత్యము అనే భావనలోకి మనం వెళ్తాం. అప్పుడే మనకి జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనేటువంటిది మనకు అనుభూతిలోకి వస్తుంది అన్నమాట. ఇక్కడ దాని దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారి ఈ భావనలు చూద్దాం. పరమాత్మ ఇచ్ఛాశక్తి చూస్తే మనం ఈ దీంట్లోకి ఏం చెప్పారు ఇందాక, లోకత్రయం ఆవిశ్య అని చెప్పారు ఈ శ్లోకంలో. ఈ లోకత్రయంలోకి ఎలా అనేది తత్వం చెప్పుడు కానీ మిగిలిన చోట్ల కూడాను ఈ ప్రపంచం ఎలా ఏర్పడుతుందో తెలుసుకున్నాం మనం. దాంట్లోకి మూడు, ఈ మూడు లోకాల్లోకి అంటే 14 లోకాల అనేది మామూలుగా చెప్తారు. తర్వాత ఈ భూ అనేది మిడిల్, తర్వాత భువః సువః మహః జనః తపః సత్యలోకం ఇట్లాంటివన్నీ పాతల సూతల రసాతల తలాతల మహాతల పాతల పాతాళ అని చెప్పేసి కొన్ని పేర్లు చెప్పటం జరిగింది. సరే ఎందుకు చెప్పారు ఈ పేర్లు ఏమిటి,
ఉద్దేశం ఏంటి? లోకత్రయం అనేది ఏంటి? అసలు ఈ లోకత్రయం అనేది ఒక రకంగా చూస్తేనేమో త్రిపుటి. ఓకే, ఎందుకంటే త్రికాలాలు, త్రిపుటి ఇట్లాంటివన్నీ దాటటమే పురుషోత్తమ. కానీ ఇక్కడ చూస్తే మనము ఈ సంసార అశ్వత్థ వృక్షంతో చూస్తే మనము ఇక్కడ మనకి ఈ పేర్లేమో పైన ఉన్నాయి. ఉవహ శువహ పైనటువంటి లోకాలు తీసుకున్నా కానీ, మధ్యలో ఉన్న కొమ్మలు తీసుకున్నా కానీ, చివరికి ఉండే ఫలాలు తీసుకున్నా కానీ, ఇట్లా ఒకటొకటి తీసుకుంటే మనము కింది కొమ్మలు, మధ్య కొమ్మలు, పై కొమ్మలు, మళ్ళీ వేరు పైన, ఆ వేరులో కూడాను పిల్ల వేర్లు, మెయిన్ వేరు ఉంది. సో మనం చేసే సాధనలన్నీ ఒకవేళ డీప్గా స్టేట్స్లోకి వెళ్ళి డీప్గా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ వెళుతూ ఉంటే ఏమవుతుంది అంటేనంట, మనము కొమ్మల్ని కట్ చేస్తూ, ఎన్ని కొమ్మల్ని కట్ చేస్తూ మళ్ళీ ఎన్ని ఆకుల్ని రాల్చేసినా కానీ మళ్ళీ ఆకులు పుడతానే ఉంటాయి. సో అక్కడ సాధన మనకు ఏమీ అంతగా ఉపయోగపడదు. మళ్ళా మొత్తం ఈ సంసార చక్రం కనిపిస్తూనే ఉంటుంది. సో మనం అక్కడ ఏం చేసినా అది కొంతవరకు మనల్ని మనోశుద్ధి జరిపించి ముందుకు తీసుకెళ్తే తప్పితే పూర్తిగా అనుభవంలోకి వెళ్ళలేము. అదే కొంచెం కష్టపడి ఇంకా పై పైకి వెళ్దాము అని చెప్పేసి ఈ చిన్న వేర్లన్నీ కట్ చేస్తూ ఉంటాం. ఎట్లా కట్ చేస్తాము? కొంచెం వైరాగ్యంతో కానీ, కొంచెం భక్తితో కానీ, కొంచెం జ్ఞానం, చిన్న వేర్లన్నీ కట్ చేస్తాం. కట్ చేస్తూ ఉన్నప్పుడు మెయిన్ వేర్ ఉంది కానీ దాన్ని కట్ చేయట్లేదు. మనం కట్ చేస్తే ఏమవుతుంది? శస్త్రము అని చెప్పారు, అసంగ శస్త్రేణ అని చెప్పి, దృఢేన చిత్వ అని చెప్పి చెప్పారు. కానీ మనం తెలుసుకున్నది ఏంటి? ఈ సంసారం అనేది ఒక మిథ్య. ఒక కాలంలో నిజంగా ఉన్నదంతా పురుషోత్తముడే, నిజంగా ఉన్నదంతా పరమాత్మే అని చెప్పి మనం భావన తెలుసు మనం. కానీ దాన్ని ఖండిస్తే ఉపయోగం ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది క్షరత్వం అక్షరంలో ఈ సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని అర్థం చేసుకుంటూ మాటి మాటికి అనుకుంటూ ఉన్నా ఉపయోగం లేదు. మనం మాటి మాటికి ఆ పెద్ద వేరుని కట్ చేయాలని వేరు మాయతో కూడుకున్నటువంటి పరమాత్మతత్వం, ఆ మాయ కూడా అక్షరమే అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? జ్ఞానం మార్చుకోవాలి. దీన్ని అసంగ శాస్త్రంతో ఖండించటం కాదు, ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవటము. ఈ ప్రపంచం సర్వం కల్విదం బ్రహ్మలాగా కనిపినా కానీ ప్రభుకోడాను ఆ ప్రపంచం వెనక ఉన్నటువంటి పరమాత్మని దర్శిస్తూ ఉంటామని. ఎలాగంటే ఒక మూవీ చూస్తున్నప్పుడు మనము ఆ తెర ఉంది వెనకమాల, తెర ఉంది తెలుసుకోవటమే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం అనమాట. నువ్వు అప్పుడు దాని మీద ఏ బొమ్మలు వచ్చినా కానీ అవి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయవు. అలానే ఈ ఈ పెద్ద వేణు కూడా బ్రహ్మతత్వాన్ని అంటే దాన్ని ఖండించటము అంటే ఏంటి అంటే మానసికంగా ఖండించటము. మానసికంగా ఇది ఇది పరమాత్మ శక్తే గాని వేరేగా లేదు అని అర్థం చేసుకోవటం అసంగ శాస్త్రంతో అని చెప్పేసి ఈ మూడు లోకాలు తెలుసుకుంటూ ఇదే మూడు లోకాలని మళ్ళా అకారము ఉకారము మకారము చాంద్రోగ్యోపనిషత్తులో మనం చెప్పుకునేదాన్ని. తర్వాత వచ్చేటువంటి సైలెన్స్ ఏదైతే ఉందో అది మాయా. ఓకే, ఆ మాయకి వెనకమాలు ఉన్నటువంటి పురుషోత్తమ తత్వం ఏదైతే ఉందో దాని మీద నువ్వు ఫోకస్ పెట్టాలి. మనకు మాండూక్యోపనిషత్తు టీచ్ చేసింది, మనకు నేర్పించింది. అలానే ఇప్పుడు మనం దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, మనం ప్రతి చోట మనం చేసే వాళ్ళము జరిగేటువంటి ప్రక్రియ ఉంది, ఒక గోల్ ఉంది కదా. ఈ మూడింటిని మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు. ఆ మూడింటిని చెయ్యకుండా ఉండటము అంటే కర్మ చేయకుండా ఉండటము కాదు, ఓకే, సాధన. తర్వాత ఆ గోల్ రీచ్ అవ్వటం అనేది కూడా సాధన కాదు యాక్చువల్గా చూసుకుంటే.
ఈ ప్రక్రియల్లో చేసేటువంటి మొత్తం కూడాను ఇది ఒక రకమైనటువంటి సాధన మాత్రమే అన్నమాట. అది గోల్స్ కావు, అది ఉన్నత స్థానం కాదనమాట. అదంతా కూడా అక్షరమైంది పురుషుడే అనమాట. ఈ పురుషోత్తమ తత్వం అనేది ఏంటంటే, నువ్వు కర్మ చేస్తున్నా, ఓకే, కర్మిగా ఉన్నా, ఓకే, నువ్వు ఆ ఉన్నత స్థానం అనుకుంటూ ఆ ఉన్నా, ఈ మూడు నేనే అని అర్థం చేసుకోవటమే పురుషోత్తమ తత్వము. ఓకే, అట్లా ఈ మూడు లోకాల గురించి, లోకత్రయం గురించి అట్లానే మళ్ళా మనం చూసుకుంటే, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పి ఒక శ్లోకం చెప్పారు భగవానుడు ఈ అధ్యాయంలోనే. మనకి ఈ అని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే, మనము ఈ పచామ్యన్నం చతుర్విధం అనేది తీసుకుంటే, ఈ నాలుగు పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో, ధర్మ ఏవైతే ఉన్నాయో, చతుర్విధాలైనటువంటివి, వాటన్నిటి ప్రక్రియలో నేనే ఉన్నాను, నా శక్తే ఇదంతా రన్ చేస్తుంది. ఊరి అన్నాన్ని ఇట్లా అని చెప్పుకోవటమే కాదనమాట. మన జీవితం మొత్తం, సాధన మొత్తం, సన్యాసం తీసుకో, గృహస్థుగా ఉండు, నువ్వు ఏం చేసినా కానీ ఈ లోకత్రయం ఆవిష్ అహం భూత్వ అనేటువంటి ఒక భావన మనలో ఎప్పుడూ ఉంటూ ఉండాలని. ఆ భావన పోకూడదు. క్షరముంది, అక్షరముంది, పురుషోత్తమ తత్వం. అంటే ఇంకొకటి చేస్తున్నప్పుడు మనము ఆ పనిలో ఒక ఉద్దేశంతో మొదలు పెడతాం. ఆ ఉద్దేశం క్షరమైనటువంటిదా, అక్షరమైనటువంటిదా, ఇంకా ఉన్నతమైనటువంటిది. అంటే ఎప్పుడైతే నువ్వు ఉన్నత భావాలు ఉన్నా కానీ ఇంకా అక్షర లెవెల్లోనే ఉంటే నువ్వు సాధనని ముందుకు వెళ్ళలేవన్నమాట. ఇదేదో ఊరికనే మెడిటేషన్ చేసి, లేకపోతే ఒక పూజ, ఒక శాస్త్రం చదువుకుంటే వచ్చేది కాదనమాట. మనం చేసే ప్రతి పనిలో ఈ క్షరభావన, అక్షరభావన, ఈ ఉన్నతమైనటువంటి పురుషోత్తమ భావన ఉండాలి. ఈ భావనలు ఉంటే, ఒక ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. మనకి ఇంతకు ముందు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను ఇది. బాబా షిరిడి సాయిబాబా, ఒకతను దాసము గారు నుంచి భాష్యం రాయాలి అని రాస్తారు. దాన్ని అందరూ మెచ్చుకుంటారు, మెచ్చుకొని, కానీ ఆయన వచ్చి, నేను రాశాను, దీన్ని అందరూ మెచ్చుకున్నారు, కానీ నాకు ఇది ఇంకా బోధపడలేదు బాబు, ఒక పని పిల్ల నేర్పిస్తుందని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు. అమ్మాయి ఒక చినిగిన చీర కట్టుకొని చక్కగా పాట పాడుకుంటూ ఉంటే, అయ్యో అని చెప్పేసి ఆయన జాలిపడి ఆమెకు ఒక చీర, కొత్త చీర కట్టుకొని వచ్చి కూడాను ఆమె హ్యాపీగా ఉంటుంది, పాట పాడుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే వచ్చినప్పుడు మళ్ళీ చినిగిపోయిన చీర కట్టుకొని వచ్చి అదే సంతోషంతో పాట పాడుకుంటూ మళ్ళీ ఉంటుంది. ఆయనకి ఈశావాస్యోపనిషత్తు యొక్క అర్థం బోధపడింది అని చెప్పి మనకి ఆ సచ్చరిత్రలో చెప్పడం జరుగుతుంది. ఏంటి అక్కడ రోజు మనం చేసే పనులు ఇలానే ఉంటాయి. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్నంత మాత్రాన్ని సరిపోలేదు. ఈ బ్రహ్మమే అంతా ఉంది. ఓకే, ఈశావాస్యమిదగం సర్వం అని చెప్పి అది బోధపడాలి అంటే, ఆ ఇచ్చిన జాలి పడటము, ఈ మొత్తం అన్ని ప్రక్రియల్లో పరమాత్మే ఉన్నాడు అనే భావన ఉంది అనే తత్వాన్ని తెలుసుకోవటమే ఈశావాస్యోపనిషత్తు యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాన్ని ఈ ఎగ్జాంపుల్తో బాబా నేర్పించడం జరిగిందనమాట. అలానే మన జీవితంలో రోజు చాలా జరుగుతూ ఉంటాయి. మనం ఒకళ్ళని చూసి జాలి పడతాం. జాలి పడటము అర్థం ఏంటంటే, దాన్ని ద్వైత భావంలో చూడటం. వాళ్ళు అడిగినప్పుడు, నాకు హెల్ప్ కావాలి అన్నప్పుడు, వాళ్ళకి అర్హత ఉన్నప్పుడు చేయటం అనేది సరైన ప్రక్రియ. అట్లా మనం ఒక సిచ్యువేషన్ స్పందిస్తాం. ఆ స్పందన జరిగినప్పుడు క్షర, అక్షర, పురుషోత్తమ భావాలని మనం ఒకసారి పరిశీలించుకోవాలని. అవి పరిశీలించుకుంటే మనము కరెక్ట్గా ధర్మార్థ కామ మోక్షాల చతుర్విధమైనటువంటి ఈ అహం వైశ్వానరో భూత్వ అనేటువంటి బ్యాక్గ్రౌండ్తో మనం అన్ని పనులు చక్కగా చేయగలుగుతాం. అది చేస్తే ఉపయోగం ఏంటి అంటే, పురుషోత్తమ ప్రాప్తి. అంటే ఏంటి, ఆ నిర్గుణతత్వం, నిర్వికారం, అంటే నిర్వికారము
నిర్వికల్పంగా ప్రతి పనిలో ఉండగలుగుతాం మనం. అంటే ఏంటి, ప్రతి దాంట్లో ఒక సత్యాన్ని చూడగలుగుతాం. ఒక సత్యాన్ని ఎప్పుడైతే చూస్తున్నామో మనము, మనం ఆ క్షణంలో ఉత్తముడిగా ఉండిపోతాము. అది నిజమైనటువంటి ఇక్కడ అర్థం అన్నమాట. ఇది తెలుసుకుంటూ ఇంకా ఇంకా ఏంటి అంటే, ఇక్కడ ఈ మనకి 13వ అధ్యాయంలోను ఒక శ్లోకం భగవానుడు ఏంటి అంటే, ఉపద్రష్టానుమంత చ భోర్త భర్త భోక్త మహేశ్వర అని చెప్పేసి చెప్తూ, ఈ దేహేస్మిన్ పురుష పరహ అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది. లక్షణాలని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లోకత్రయం ఆవిష్య అనేది, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఏదన్నా పడుతున్నప్పుడు ఈ క్షర అక్షర భావాలు, ఈ పురుషోత్తమ భావాలు ఎలా ఉంటాయి అని చూస్తే, మనం ఇంకొక ఉదాహరణ తీసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నాము ఐస్ గడ్డ తీసుకుంటే అది వాటర్గా కన్వర్ట్ అవుతుంది, తర్వాత వేపర్ అవుతుంది, వేపర్ అయ్యి డిసిపేట్ అయిపోయి కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోయి పోతుంది. దాన్ని పెడితే ఒక 2 హైడ్రోజన్ ఆటమ్స్, ఒక ఆక్సిజన్ ఆటమ్ లాగా, H2O లాగా ఉండిపోతుంది. సో మళ్ళా ఎప్పుడన్నా అనుకూల పరిస్థితులు కలిగినప్పుడు అది అవ్యక్తి క్షర వంటిది మళ్ళా క్షర రూపంలో, ఒక నీటి రూపంలో కానీ ఐస్ రూపంలో కానీ మళ్ళా మారటానికి స్కోప్ ఉంటుంది, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది అనమాట. అలానే మన ఆలోచన స్వర అక్షర పురుషోత్తమ భావాల్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే ఉన్నతంగా పురుషోత్తమ భావానికి వెళ్ళిపోతామో, ఇక అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదన్నమాట. భగవానుడు ఇలా చెప్తున్నారు. సో ఆ దాన్ని గుర్తుపెట్టుకుంటూ నెక్స్ట్ మనము ఈ అక్షర అక్షర పురుషోత్తములను అర్థం చేసుకొని మనము నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాం. యస్మాత్ అతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదిత పురుషోత్తమః అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, భారత ఓ అర్జున, ఓకే, ఈ ఇవన్నీ తెలుసుకొని నువ్వు భాషిస్తున్నావు అన్న భారత, భాషిస్తున్నావు ఇట్లా జ్ఞానంతో, ఇవంతా తెలుసుకోవటం వలన ఇట్లా జ్ఞాని అయినటువంటి వాడు అసమ్మూఢ, ఓకే, అసమ్మూఢ అంటే జ్ఞాని అనమాట, మూఢ అంటే మనకి తర్వాత జ్ఞాని అయినటువంటి వాడు ఈ పురుషోత్తముని ఈ విధంగా గనక తెలుసుకుంటే, జానాతి సహా సర్వవిత్ సర్వభావేన మాం భజతి, ఆ జ్ఞాన విధములుగా నిన్నే నేరుగా పరమేశ్వరుడుగా భజిస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తారని. ఇది మనము వేరే చోట్ల కూడా చూసాం దీన్ని. ఎలా అంటే, మనకి 5వ అధ్యాయంలో ఒక జ్ఞాని ఎలా ఉంటాడు అని చెప్పేసి అక్కడ చెప్తూ, మనకి పశ్యన్ శృణ్వన్ అని చెప్పేసి చూస్తున్నా వింటున్నా చేస్తున్నా కానీ ఆ పరమాత్మ భావంలోనే ఉంటాడు అని చెప్పేసి ఒక శ్లోకం మనం చెప్పుకున్నాం 5వ అధ్యాయం. అది అట్లానే ఇక్కడ కూడాను ఈ భావనలు మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నా మనలో ఒక రకం ప్రశాంతత వచ్చేస్తుంది అన్నమాట. ఆ ప్రశాంతత వస్తే ఇంకా ప్రాబ్లం ఉండదన్నమాట. ఈ మనము ఎప్పుడైనా కానీ ఈ జ్ఞానిగా ఉంటే అర్థమే, క్షరపురుషుని అక్షరపురుషుని వెంటపడము అంటే ఈ ఇటు సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా దాటి ఈ ప్రతిబింబం ఎక్కడైతే మనసు మీద ఉందో అది మాత్రం మనస్ కాదు అని అర్థం చేసుకొని ఇంకా ముందుకు వెళ్తాం అన్నమాట. అంటే ఈ అసమ్మూఢ అనేది ఎవరు అంటే, సాధన చతుష్టయ సంపత్తిని బాగా పర్ఫెక్ట్ చేసుకున్న వ్యక్తి అన్నమాట. సాధన చతుష్టయాన్ని బాగా చేసుకున్నప్పుడు అప్పుడు మనకి మోహం ఉండదు. ఈ క్షర అక్షరాలను దాటి ఉత్తమ స్థితికి వెళ్ళటానికి మనకి తెలుస్తున్నప్పుడు ఈ పురుష జ్ఞానం అనేది సర్వవిద్ భజతి అని చెప్పేసి, సర్వభావేన భజతి అని చెప్తున్నారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఉత్తమ పురుషుడు అనేది ఏంటి, అబ్సల్యూట్ రియాలిటీ, ఓకే, మనలో ఉన్నటువంటి
ఆత్మ వితిన్ ఆర్ వితౌట్, ఓకే, స్పేస్ అబౌవ్ ఓం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఓంకారానికి ఇంకా ఆ మధ్యలో ఉన్న స్పేస్ అతీతంగా ఉన్నది ఏదో ఉందో అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ఒక కొంచెం ఈ తత్వంలోకి వెళ్ళటానికి కొంచెం బేసిక్గా మనము కొన్ని చెప్పుకుందాం ఇక్కడ. ఒక క్షణం. ఇక్కడ మనము ఈ క్షర అక్షరలో నుంచి అంటే నిధిధ్యాస ఎలా చేయాలి, నిధిధ్యాస చేయాలంటే అక్షరంలో నుంచి పురుషోత్తమ తత్వానికి వెళ్ళాలి మనం. దాన్ని ఈ నిర్గుణ ధ్యానం అనేది ఎలా చేయాలి అంటే ఈ అధ్యాయానికి సంబంధించినట్టుగా ఎలా చేయాలో చూద్దాం అంట మనం. మనకి తెలియని ఒక చోట గ్రూప్ చేస్తాను ఇక్కడ, ఏంటో చూద్దాం ఒకసారి. ఈ నిర్గుణ ధ్యానంలో ఒక 6 పద్ధతులు చెప్తారు, ఓకే, ఇది నేను మళ్ళా పంపిస్తాను. ఈ నిర్గుణ ఇది చాలా కేర్ఫుల్గా విన్నాం మనం, ఎందుకంటే ఈ మనం ఈ భావాల్లో నుంచి పురుషోత్తమ భావానికి వెళ్ళటానికి ఉపయోగపడేదన్నమాట, చాలా ఉపయోగపడేది. మనకు తెలిసింది మనకి నేతి అనే సిద్ధాంతాన్ని మనం విన్నాం ఇంతకుముందు, అదొక మెథడ్ ఈ నిర్గుణ ధ్యానంలో. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము అంటే ఈ ఫిజికల్ బాడీ నేను కాదు, ప్రాణం నేను కాదు, ఇప్తి అంటే ఆనందమయ కోసం నేను కాదు, ఈ మామూలుగా మనోమయ కోసము, ఈ విజ్ఞానమయ కోసము, తర్వాత ఆనందమయ కోశాలు, ఇవన్నీ నేను కాదు చెప్పుకోవటమే. అంటే ఏంటి, నేను ఈ శరీరం మాత్రమే కాదు, నేను ఈ అక్షరమైనటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది కూడా నేను కాదు, దీన్ని అవతల ఉన్న ఏదైతే ఉందో నేతి నేతి మెథడ్లో ఇది అనమాట. ఇంకొకసారి ఎప్పుడన్నా మనం వీటి గురించి ఇంకా డీప్గా చెప్పుకుందాం, ప్రస్తుతానికి అది. తర్వాత సాక్షి భావన అని చెప్తా ఉంటారు. సాక్షి భావన ఏంటి అంటే ఈ ప్రతిదాన్ని ఇంట్రోస్పెక్షను, తర్వాత ఆ వృత్తులు ఏవైతే ఉన్నాయో, మనము ఈ ప్రపంచాకార వృత్తి ఏదైతే ఉందో ఆ ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం, అలానే బ్రహ్మాకార వృత్తిని కూడా అలవాటు చేసుకుంటాము. నేను మాటి మాటికి అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఉంటాం, అనుకోని కలిపి బ్రహ్మ అంతా బ్రహ్మమే కదా అని అనుకున్నంత మాత్రాన మనకి ఏమి జరగట్లేదు. కాకపోతే అది అనుకుంటూ ఉంటే కొన్ని రోజులకి భ్రమర క్రీటక న్యాయం అనే దాని ద్వారా మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక రోజున భ్రమరం అయిపోతుంది అని చెప్తారు. అట్లానే ఈ సాక్షి భావన ఈ ఎక్కడ దాకా ఎప్పుడు అంటే అది బాగా పనికొచ్చేది మనకి కేవలం క్షరంలో ఉన్నప్పుడు మనకు అంత పనికిరాదు ఈ ఇంట్రోస్పెక్షన్. ఎప్పుడు అంటే మనం అక్షరంగా వచ్చి డీపర్గా వస్తున్నప్పుడు, సాధన చతుష్టయాన్ని పర్ఫెక్ట్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఈ సాక్షి భావన బాగా ఉపయోగపడుతుంది మనకు. అంటే ఏంటి, ఇప్పుడు మనందరము గురించి తెలుసుకొని ద్వైత భావాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు సాగుతున్నాం కాబట్టి ఈ నేతి నేతి సిద్ధాంతం కానీ ఈ ఈ 6 మనకి చాలా ఉపయోగపడతాయి. ఈ సాక్షి భావన చేస్తున్నప్పుడు మనకి నేర్పా ఉన్నానా, అక్షరంలో ఉన్నాను ప్రశాంతత ఉంది కానీ పురుషోత్తముడిగా ఉన్నానా లేదా అనే సాక్షి భావాన్ని బ్యాక్గ్రౌండ్లో మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అది ఈ సాక్షి భావన చేస్తున్నప్పుడు కూడాను మనకి చాలా స్ట్రాంగ్గా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, మనం కొన్నింటిని మనము ఓవర్లుక్తూ ఉంటాము, వాటిని ఎంత వదిలేయలేము, వాటిని అరికట్టలేము. ఆ అరికట్టలేనప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ఇందాక చెప్పాను నేను, నైవ కించిత్ కర్మీతి యుక్తో మన్యేత అనే 5వ అధ్యాయంలో పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్ అని చెప్పేసి మనకి ఆయన చెప్పాడు. అంటే ఏంటి, తత్వవిత్త అయినప్పుడు చూస్తున్నా ఉన్నా స్మరిస్తున్నా వాసన చూస్తున్నా తింటూ ఉన్నా కదులుతూ ఉన్నా నిద్రపోతూ ఉన్నా శ్వాస తీసుకుంటున్నా ఆఖరికి మాట్లాడుతూ ఉన్నా ఏదన్నా లేస్తున్నా స్వీకరిస్తున్నా కళ్ళు మూసినా తెరిచినా
అంటే ఏది వదిలిపెట్టకుండా ఈ సాక్షి భావన అనేది ఏది జరుగుతున్నా అహం వైశ్వానరో భువః దేహమాశ్రితః అనే భావన వెనకమాల ఉంటుందన్నమాట. అంటే 5వ అధ్యాయంలో ఉన్న శ్లోకానికి మనం దీన్ని లింక్ చేసుకుంటున్నాం అన్నమాట. అందుకనే అక్కడ చెప్పాడు అది భగవానుడు, ఆ కర్మలు ఎలా ఉంటాయి ఒక జ్ఞానికి ఎలా ఉంటే అది చెప్పాడనమాట. సో ఇప్పుడు అది సాక్షి భావన చేస్తున్నా కానీ ఇంకా కొన్ని కొంత మనలో కొన్ని భావనలు ఎంత వద్దన్నా కానీ బయటకు వ్యక్తం ఉంటాయి, కొన్ని అవ్యక్తంలో ఉండి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే అన్వయ వ్యతిరేక పద్ధతి అనేది మనం ఫాలో అవుతాం. ఈ అక్షరంలో నుంచి ఉత్తమ తత్వం వెళ్ళడానికి ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి ఏంటి? అక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే మన భగవంతుడిని పురుషోత్తముడిని ఎలా చూస్తామో ఇక్కడ అనేది గుర్తుపెట్టుకుందాం. సచ్చిదానందం చిత్ ఆనందము అనే మూడు చూస్తాం. జగత్తు వచ్చేటప్పటికి ఏమవుతుంది, నామ రూపాలు యాడైనవి. అంటే ప్రపంచం వచ్చేటప్పటికి ఏంటి, ప్రపంచం కూడాను సచ్చిదానంద రూపాలు. ఓకే, అక్కడ కూడా సచ్చిదానందం ఉంది కానీ నామరూపాల మూలాన సచ్చిదానందాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. మనము నామరూపాలతో ఉంటూ సాక్షి భావన చేస్తూ నేను భావన చేస్తూ కూడాను ఈ పదార్థ భావన పోదు మన. ఓకే, పదార్థ భావన పోదు, అసంశక్తి రాదు. ఆ జ్ఞానభూమికల్లో ఉన్నటువంటి ఈ జ్ఞానం కలిగిన తర్వాత 6, 7, 8 వాటికి వెళ్ళటానికి చాలా కష్టపడాలి. ఇక్కడ మనకు అన్వయ వ్యతిరేక పద్ధతి మనకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఈ నామ రూప అస్థి భాతి ప్రియము సచ్చిదానంద అస్థి భాతి. సో ఈ ఫామ్, ఓకే, నేమ్ ఫామ్ ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ బ్లిస్ ఇవి అనమాట ఇంగ్లీష్లో చెప్పుకుంటే. మనం ఈ ఈ నేమ్స్ ఫామ్స్ ఒక్కొక్కసారి అక్షరంగా కనపడుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి క్షరంగా కనపడుతూ ఉంటాయి. కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ మనకి, కొన్ని విషయాలని ఓవర్లుక్ చేస్తాము. కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ కదా, అంటే చేస్తున్నాను కదా అనే ఒక దృక్పథంతో ఉంటాం. అక్కడ కూడాను పప్పులో కాలేస్తాం అన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి ఏంటంటే ఈ నామరూపాలు ఎప్పుడైతే మన దృష్టి వచ్చిందో దాంట్లో ఉన్న లోపాన్ని చూడటం నేర్చుకోవాలి. ఓకే, ఒక దాని నుంచి సుఖం వస్తుంది నాకు అంటే దాని వెనకమాల దుఃఖం అనేది ఒకటి ఉంది, గ్రహించి నేను సుఖ దుఃఖాలు రెండింటినీ ఆహ్వానించగలిగితే ఆ సుఖాన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అలానే పాపము పుణ్యము రెండూ ఉంటాయి. ఆ నామరూపాలు అటువంటి ప్రపంచంలో ఈ పాప పుణ్యాలు అనేవి రెండు కూడాను మంచిది కాదు, రెండిటి మూలాన కూడాను నువ్వు మళ్ళా సచ్చిదానందాన్ని దగ్గరికి వెళ్ళలేవు అన్నమాట. అంటే అక్షరంలోనే ఉండి మిగిలిపోతావు, వెళ్ళలేవు. ఓకే, అది నిజమైనటువంటి మోక్షం కాదన్నమాట. సో ఇక్కడ అది తెలుసుకున్న తర్వాత అన్వయ వ్యతిరేక పద్ధతి, ఒక ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నాం, దాని నుంచి వచ్చే కష్టాలు ఏంటి చూడాలి. ఒక పెడుతున్నాము దాంట్లో అన్వయ వ్యతిరేకంగా మనము ఇది నేను కావాలంటే వెంటనే వదిలించుకోగలనా లేదా, ఇది ఎంతవరకు చుట్టుకుంటుంది నాకు అనేటువంటి దోషాన్ని పరిశీలించి అంతవరకున్నా దాన్ని దాన్ని కాదనుకోకర్లేదు. దాంతో అసంగ శస్త్రంగా ఉండాలి. అంటే ఏంటి, అసంగంగా ఉండాలి. ఆ పని చెయ్యకూడదని కాదు, ఇక్కడ అసంగంగా ఉంటూ చేయాలి. చేయాలంటే తొందరగా ఈ అది ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా తెలుసుకుంటాం. దీని తర్వాత ఏంటంటే అది చేస్తున్నప్పుడు కూడాను మనము కొన్నింటిని వదలలేము. అయితే అన్వయ దాని దోషాన్ని చూస్తాం గాని దాన్ని వదలలేము, దాంతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదు అని తెలిసినా కానీ దాంతో పట్టుకొని ఉండాలి. మనకి అక్షరంలో నుంచి పురుషోత్తముడికి వెళ్ళటానికి చాలా అడ్డంకి ఉంటుంది మనకి. అది నువ్వు ఇంకొక నెక్స్ట్ది ఏంటంటే ఈ భాగ త్యాగ లక్షణ మెదడు అంటారు. ఈ భాగ అవుతుంది అంటే ఇక్కడ మనము ఈ చాందోగ్య ఉపనిషత్తు నుంచి తెచ్చుకున్నది అనమాట. ఇది ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఈ తత్వమసి అనే భావన మనలో బాగా ఈ త్యాగ లక్షణ మెదడు ఉపయోగపడుతుంది అనమాట.
ఎక్కడ మనకి ఏంటి, ప్రతి దాంట్లో మనము తత్పదము త్వం పదము ఉంది కదా, తత్వం అసి తత్ త్వం వద్దు ఉంది, ప్రతి దాంట్లో ఉన్నాయి. సాధనలో కూడాను మనం అన్వయ వ్యతిరేకం చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి వాచ్యార్థము లక్ష్యార్థము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. వాచ్యార్థము లక్ష్యార్థం ఏంటి అంటే ఒక పని చేస్తున్నప్పుడు కానీ ఒక మాట మాట్లాడుతున్నప్పుడు కానీ మనము ఆ వాచ్యార్థ లక్ష్యార్థ భావనతో ఉండాలి. ఈ ఈ భాగత్యాగాల విడిచిపెట్టడం అంటే అసంగ నిజమైనటువంటి ఈ మూలాన్ని ఖండించటం అంటే ఎట్లా అంటే అక్కడ వేరుని ఖండించటం కాదనమాట. మనము ఇక్కడ ఆ నామరూపాలు అనేటువంటి త్యాగం చేయటం, ఓకే, నామరూపాలు అనేటువంటి దాన్ని త్యాగం చేయటమే ఇది ఇంపార్టెంట్. ఇక్కడ అది చేయటం మూలాన తత్వమసి అనేది బాగా బోధపడుతుంది మనకు, ఆ లక్ష్యార్థం దాని వైపు వెళ్తాం అన్నమాట. ఓకే, సో అది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే చేసే దాంట్లో మనము హయ్యర్ కాజ్కి చేస్తూ ఉండాలి, అంటే క్షర కాదు సత్వంతో ఏదైనా దృష్టితో చూస్తూ ఉండాలి. ఇది శాశ్వతం కాదు, ఓకే, నేను ఈ శరీరంగా చేస్తున్నాను అంతవరకే, కానీ దీని మీద వ్యామోహం కానీ దానిపైన మాకు ఉండకూడదు అని చెప్పి దాన్ని త్యజిస్తున్నాం అన్నమాట అక్కడ. అంటే నామరూపాలని ఇండైరెక్ట్గా వదిలేస్తున్నాం. తర్వాత ఇంకా అది కూడా అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా ఎదగడానికి మనకి లయతన మెథడ్ అంటూ, అంటే లయం చేయటం ఏంటి అంటే ఇక్కడ ఏమి లయం చేస్తాం మనం ఇక్కడ అంటే, ఇక్కడ మూడు రకాలుగా ఉంటుంది అంత లయ చింతన. ఇక్కడ ఏంటి అంటే అంతఃకరణ, ఇక్కడ నేను పెట్టలేదు అది, బట్ ఇక్కడ ఉంది అది, అంతఃకరణ లయ చింతన. తర్వాత పంచభూత లయ చింతన, ఓంకార లయ చింతన అనేది మూడు చెప్తారు గురు. అంతఃకరణ లయ చింతన ఏంటంటే మనము ఈ మనం చెప్పుకుంటూ ఉంటాం, అంటే ఏంటి ఈ ప్రతిబింబము మనసులో పడేటువంటి బుద్ధిలో కానీ చిత్తంలో కానీ ఈ తత్వం ఏదో ప్రకాశిస్తుంది దాన్ని ఇగో ఈ శక్తి ద్వారానే వస్తుంది అని చెప్పి మనము అర్థం చేసుకోవటమే అంతఃకరణ చింతన అనమాట, లయ చింతన అది. అంటే ఇక్కడ ఎందుకు అంటే ఇందా మనం ఈ క్షరమంతా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, మనం ఎంత సమాధి స్థితిలోకి వెళ్ళినా కానీ అదంతా అవ్యక్తంలోకి వెళ్ళి మళ్ళా అక్షరంగా కొంచెంనా కానీ మళ్ళా క్షరమై మళ్ళీ కొంచెంగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఈ చింతన లయ చింతన అవసరం అని. తర్వాత పంచభూత చింతన, పంచభూత చింతన వచ్చేటప్పటికి ఏంటంటే మనము ఆ పరమాత్మ తత్వము తర్వాత మాయతో కలిసి ఈశ్వర తత్వము తన్మాత్రలన్నీ కలిసి ఈ త్రిగుణాలన్నీ కలిసి ప్రపంచం ఏర్పడటం అని చేసు పంచభూతాల గురించి. ఈ పంచభూతాత్మకమైనటువంటి అంటే ఇందాక ఎలాగైతే ఒక వేపరు వాటరు ఐసు అనేటువంటి మూడు ప్రక్రియలు, ఆ వేపర్ వచ్చేటట్టుకు అంతా డిసిపేట్ అయిపోయి ఆకాశంలో కలిసిపోయింది కదా, సో అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే మనము పంచభూతాత్మకంగా వచ్చిన తన్మాత్రలు ఏవైతే ఉన్నాయి, నా గుణంలో భూతత్వంతో నేను ఎక్కువగా చేస్తున్నానా, అంటే మనం ఎప్పుడు శబ్ద స్పర్శ రూప రసగంధాదులతోనే మనం ఏ కర్మలన్నీ చేస్తూ ఉంటాం ఈ ప్రపంచంతో ఏంటి అసంగంగా అర్థం చేసుకొని ఈ అక్షరంలో నుంచి పురుషోత్తముడిగా తీసుకెళ్ళాలి ఐదు తత్వాలను కూడా. తీసుకువెళ్తున్నప్పుడు ఒక్కొక్క స్వభావం కూడాను జీవుడు అని చెప్పి చెప్పాడు మనకు పరమాత్మ ఇంక ముందు శ్లోకంలో. అది చేసుకుంటూ చివరికి ఈ పంచభూతాలను లయం చేసినా కానీ ఇంకా ఈ పదభావన శక్తి దాటిన తర్వాత ఇంకా తురియం అనేది ఉంటుంది, ఆ తురియం దగ్గరికి వెళ్ళినప్పుడు ఓంకార లయం చింతన ఉంటుంది. ఈ ఓంకార లయ చింతన వచ్చేటప్పటికి నిజంగా మాండూక్య చెప్పింది ఇదే అన్నమాట, పురుషోత్తమ ప్రాప్తి కోసం ఈ మాండూక్య ఉపనిషత్తులో చెప్పిన శ్లోకము ఈ అకార ఉకార మకారాలు విశ్వ తైజస ప్రాజ్ఞులు దాటుకున్న అకాలంటి ఈ త్రి అవస్థల్లో ఉన్నటువంటి విశ్వ తైజస ప్రాజ్ఞులను దాటుకుంటూ
ఆ ఈశ్వర తత్వం దగ్గరికి వెళ్ళి, అంటే ఆ సైలెన్స్ ఏదైతే ఆ ఉత్తమ పురుష స్థానంలో లయం చేయటమే ఈ ఈ లయతత్వం అన్నమాట. ఓకే, దా అందుకనే ఈ చివరిది, ఈ ఆరోది ఓంకార మెడిటేషన్ ఆన్ ఓం విత్ భావ ఫీలింగ్ అంటే మాండూక్యోపనిషత్తు చివరిది ఏదైతే ఆ శ్లోకం ఉందో ఆ భావనే మనల్ని తురియానికి తీసుకెళ్తుంది అని చెప్పేసి చెప్పే తజ్జపస్ తదర్థ భావన అంటారు. ఓకే, సో ఇట్లా మనకి ఈ ఆరు ప్రక్రియలు మనకి చెప్తే అప్పుడు ఏమవుతుంది అంటేనంటే మనకి ఈ జ్ఞాన ఫలం అనేది దక్కుతుంది అన్నమాట. ఈ జ్ఞాన ఫలము దక్కుతుంది. ఓకే, ఈ నిర్గుణ ధ్యానాన్ని మళ్ళా సూక్ష్మ ధ్యానము అంటారు. సూక్ష్మ ధ్యానము అంటారు, అదే దాన్నే వేదన అంటారు. ఇలా మనం రోజు చేసే పనుల్లో ఈ సచ్చిదానందం గ్రహిస్తూ దాన్ని పట్టుకోకుండా మనము ఎంతసేపు ఉన్నా కానీ ఈ తత్వం వైపుకి వెళ్ళటమే మొత్తం. ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞాన ఫలం 19వ శ్లోకం దగ్గరికి వస్తే ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భవ భజతి మాం సర్వభావేన రత. నన్ను ఎవరైతే ఈ భావాలతో దీంతో ముందుకెళ్తూ అన్నింటితో ఈ బా తెలుసుకుంటారో నన్ను చేరుకుంటారు అని చెప్పేసి చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నాం అది. తర్వాత ఈ 20వ శ్లోకం దగ్గరికి ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానక ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యత్వ అని చెప్తున్నారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, చూడటానికేమో చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా మిక్కిలి రహస్యమైనటువంటి శాస్త్రం ఏది గుహ్యతమం, ఓకే, ఈ సూపర్లేటివ్ డిగ్రీలో గుహ్యతమమైనటువంటి మిక్కిలి రహస్యమైనటువంటి శాస్త్రం నాచా చెప్పబడింది. ఈ తత్వాన్ని గనక నువ్వు తెలుసుకుంటే ఈ జ్ఞాని కృతార్థుడవుతాడు అని చెప్పి సింపుల్గా చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ది ఏంటి అంటే ఏతద్ బుద్ధ్వా అని చెప్పారు. ఇక్కడ ఏతద్ బుద్ధ్వా అనేటువంటి అక్షరం తీసుకుంటే మనము అంటేనంటే ఈ జ్ఞానాన్ని నువ్వు అందుకోవటమే కాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ లయ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ సాధన ప్రక్రియ మనం చెప్పుకున్నది, అవన్నీ మొత్తం తెలుసుకుంటూ ఈ ఆరు పద్ధతులు ఏదైతే మనం చెప్పుకున్నామో ఇట్లానే ఈ సాధనలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో వెళ్తూ ఉంటారు. ఆ దారిలో కానీ చివరికి చేయాల్సిందే వీటిని. నువ్వు పదార్థ భావన పోవాల్సిందే, నామరూపాలు పోవాల్సిందే, పోతే కానీ సచ్చిదానందంగా మిగలవన్నమాట. సో నేను అప్పుడు ఏంటి, నేను మనస్సును కాదు, శరీర క్షరపురుషుడిని కాదు, ఓకే, కారణ శరీరాన్ని కాదు, అక్షర పురుషుడిని అని అనుకునే స్థితికి వస్తాం. వచ్చి తర్వాత మాండూక్య ఉపనిషత్తు దాన్ని బేసుకొని అక్కడ కూడాను మనకి ఒక్కొక్క పాదంలో ఒక్కొక్కటి ఎలిమినేట్ చేస్తూ ఆ శ్లోకాలు చెప్పటం జరిగి తురీయంలోకి తీసుకెళ్తారు మనల్ని. ఆ ఏతద్ బుద్ధ్వా చెప్పుకున్నటువంటి లయ కార్యక్రమము ఆ మాండూక్య ఉపనిషత్తు సారాంశం అనమాట. అదంతా చెప్పుకున్నది మనం, దాన్ని ఇక్కడ తెచ్చుకొని మనం లింక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతాము అంటే కృతకృత భారత యజ్ఞం పొందితే మనలో పరిపూర్ణత వస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఇట్లా ఈ పురుషోత్తమ జ్ఞానం అనేది ఇట్లా మనం పొందాలి, ఇలా ఉండాలి అని చెప్పి మనం తెలుసుకొని ఈ ఎంతో చెప్తూ ఈ 15వ అధ్యాయాన్ని మనము మిగతా అధ్యాయాల్లో చదువుకునేటప్పుడు కూడాను ఆ పరాప్రకృతి ఏదైతే ఉందో 7వ అధ్యాయంలో చెప్పింది అవన్నీ కూడాను చేసుకుంటాం అన్నమాట. ఇది బాగా అర్థం చేసుకుంటే మనము మళ్ళా ఒకసారి 3, 4, 5, 6, 7, 8, 9 అధ్యాయాలు కనుక చదువుతుంటే అసలు ఇంకొక స్థాయిలో అర్థం చేసుకుంటాం అన్నమాట. సో అవి చెప్తూ దీన్ని, ఈ అధ్యాయాన్ని భగవానుడు ముగిస్తూ
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యోగసూత్రే శ్రీర్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచదశోధ్యాయః అని చెప్పేశారు ఇక్కడ గద్యం. ఒక్కసారి మళ్ళా ఒక 5 మినిట్స్ మళ్ళా మనం అధ్యాయాన్ని చేసుకొని ముగిద్దాం. ఈరోజు ఏంటో చూద్దాం. మనము ఈ అధ్యాయాన్ని ఎలా పరిశీలించాలి అనేది చెప్పుకున్నాం ఇంతకుముందు. అశ్వత్థ వృక్షము మన సంతి ఒక్క సారం ఉంది, అది కారణ శరీరంలో భాగంగా ఒక వాసనల ప్రక్రియతో నడుస్తూ ఉంటుంది. నా యొక్క అశ్వత్థ వృక్షం ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా చెట్టు కొమ్మలు ఏంటి, నా ఏంటి, ఓకే, నాలో ఎంత లోతుగా ఈ వేళ్ళు పాతుకొని ఉన్నాయి, అలా మనం ఒక సింహావలోకనం చేసుకొని ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఊరికనే ఒక చెట్టులాగా చెట్టు, నా చెట్టులో మూలం ఏంటి, ఈ బ్రాంచెస్ ఏంటి, ఒక ఎందుకు పుడుతుంది, నాలో మోహం ఎందుకు పుడుతుంది, నేను ఎవరితో లింక్ అయి ఉన్నాను, ఎవరు నన్ను వికారంగా చేస్తు నా ప్రపంచంలో, నేను దేనికి చుట్టుకుంటున్నాను, దేంతో వేలాడుతున్నాను అని చెప్పి ప్రతి దాంట్లో మనము చేస్తూ ఉండాలి. ఎట్లో మనసు పెట్టుకోవాల్సి ఉద్వమూల మద శాఖంలో మన కఠోపనిషత్తులో చెప్పినటువంటి పిప్పల వృక్షం ఏదైతే ఉందో, పిప్పల వృక్షం అంటారు అక్కడ. ఆ పిప్పల వృక్షంలో ఏం చెప్పారు మనకి అంటే, కఠోపనిషత్తులో చెప్పారు ఈ వృక్షం గురించి, మళ్ళా ఈ దీంట్లో కూడా చెప్పారు. దాంట్లో ఏంటి అంటే కఠోపనిషత్తులో అశ్వత్థ వృక్షం అన్నారు, దీంట్లో ముండకంలో ఫలం అన్నారు. జీవరాశులన్నీ కూడాను ముండకంలో ఏం చెప్పారంటే ఈ పక్షులన్నీ దాని మీద నివసిస్తున్నాయి అంట. ఓకే, ఆ కొమ్మలు ఇప్పుడు నా కొమ్మల మీద ఏ పక్షులు నివసిస్తున్నాయి, నేను ఇల్ని పోషిస్తున్నాను అని చెప్పి చూస్తూ ఉండాలి. ఆ కొమ్మలన్నింటినీ చూస్తూ ఉండాలన్నమాట. అంటే ఒక జన్మకైనా కాదు, అన్ని జన్మల్లో ఈ వృక్షం వ్యాపించి ఉన్నది. మనము ఒక్క కొమ్మ మీద పక్షిలాగా అనుభవించటమే కాకుండా ఇంకొక పక్షి ఉంది, ఆ పక్షి తినకుండా చూస్తూ ఉంటుంది అనే ఉదాహరణ మనం ఉపనిషత్తులో చెప్పుకున్నాము. ఆ పక్షిగా సాక్షి భావన మనం చూస్తూ ఉంటే తింటుంది, ఏమి తింటుంది అనేది మనకు తెలుస్తుంది అశ్వత్థ వృక్షంలో అన్నమాట. మన అశ్వత్థ వృక్షంలో సుఖదుఖాలు రెండూ వస్తూ ఉంటాయి మనకి. ఒకటి కావాలి అంటే ఒకటి, సరే నేను వైరాగ్యంతో ఉన్నాను అనుకుంటే ఏది వదలాలి ఏది వదలకూడదు అనేది అర్థం కాదు మనకి. అందుకనే మనసేవ మనుష్యాణం కారణం బంధక్షయోహో, అది మనిషి బంధంలో పడటానికి ఏదైనా కారణం మనస్సు మాత్రమే, ఆ మనస్సే దీన్ని అటు ఇటుగా చూస్తూ ఉంటుంది. నువ్వు అక్షరంగా ఉండి సాక్షి, అక్షరంగా ఉంటే ఉపయోగం ఏంటి అంటే పురుషోత్తమ దానికి వెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది. క్షర అక్షర మధ్యలో తిరుగుతూ ఉంటాం, అంటే తినే పక్షిలాగా ఉండ అనుభవం సాక్షి భావనతో ఉన్న పక్షిలాగా ఉండాలి ఈ చెట్టు మీద అని మనకు నేర్పిస్తున్నారన్న. అప్పుడు మనకి మానసిక దౌర్బల్యం రాకుండా ఉంటుంది, దాంట్లో వికారాలు ఏర్పడకుండా ఉంటాయి. ఆ వికారాలు పడకుండా అంటే మనకి మోక్ష సాధనాలు కావాలి, 4 చెప్పారు. ఆ 4 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, వైరాగ్యం ఒకటి, అంటే దాంట్లో దోషాన్ని తెలుసుకోవటం. వైరాగ్యం అంటే నిజంగా ఏంటి అర్థము అంటే ఒక వస్తువుని వద్దనుకో కాదు, వస్తువులో ఉన్న దోషాన్ని గ్రహించి దాన్ని ఒక రకమైనటువంటి అసంగంగా దాన్ని ఎంజాయ్ చేయటం, దాన్ని అనుభవించటం. అలానే ఒక కష్టం వచ్చినప్పుడు కూడా వైరాగ్య భావం, అలా ఈ కష్టం తాత్కాలికమే, ఇది పూర్వజన్మ సుకృతం మూలాన వచ్చింది ఇది ఈ కష్టం కూడాను అనేటువంటి వైరాగ్యం అక్కడ ఉండాలన్నమాట. అదే నిజమైనటువంటి వైరాగ్యం. అది ఎప్పుడుతుందంటే మనలో శరణాగతి. ఇక్కడ శరణాగతి అంటే ఒక దేవుడి పట్ల ఒక విగ్రహం పట్ల ఉండటం కాదు, ఈ పరమాత్మ భావన అంటే ఏదైతే పురుషోత్తమ ప్రాప్తి పురుషోత్తమ తత్వం అయితే ఉందో దానికి ఏంటి, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పుకుంటున్నాం. అట్లానే గామా విశ్యచ భూతాని అని చెప్పుకున్నాం, అంటే వీటన్నింటిలో ఆశ్రయించి ఉన్నట్టు పరమ తత్వాన్ని నేను శరణాగతి చేస్తున్నాను. అంటే శరణాగతి చేయటం అంటే ఏంటి, సాక్షి భావనతో
దాన్నే దృష్టిలో ఉంచుకొని దాన్ని గుర్తు చేసుకోవటమే శరణాగతి అన్నమాట ఇక్కడ ఈ అధ్యాయం. ఇంతకు ముందు మనం ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి అని చెప్పుకున్నాం, అవన్నీ ప్రిమిటివ్ లెవెల్స్. ఇక్కడికి వచ్చే శరణాగతి, ఈ అధ్యాయాల్లో వచ్చే శరణాగతి వేరన్నమాట. తర్వాత మనకి వేదాంతం ఉండాలి, ఎప్పుడు సత్సంగంలో ఉండాలి, ఈ రూట్లో ఉండాలి, లేకపోతే కష్టం అన్నమాట. ఓకే, సద్గుణాలు ఉండాలి. ఆ సద్గుణాలు సాధన చతుష్టయ సంపత్తి. సద్గుణాలని ఈ లెవెల్ ఏంటి, అక్షర పురుషోత్తమ లెవెల్లో పర్ఫెక్ట్ చేసుకోవాలి. మనం ఇంతకు ముందేమో ఒక ప్యూరిఫై చేసుకొని మైండ్ని కర్మ భక్తి ద్వారా ప్యూరిఫై చేసుకొని ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే అక్షర పురుషుడి నుంచి పురుషోత్తమ దానికి వెళ్ళటానికి కావాల్సిన సద్గుణాలని పర్ఫెక్షన్ తీసుకోవటమే ఇది అనమాట. ఏం చెప్పారు అక్కడ మనకి, నిర్మాణ మోహ చిత్తసంక్రోషాః కామాః ద్వంద్వైర్ విముక్తాః సుఖదుఃఖ సంగైః అధ్యాత్మ నిత్య నిర్మాణ మోహ. అట్లా మొత్తం మనకి అవన్నీ మొత్తం చెప్పారు కదా, మనం నేర్చుకున్నవి గుర్తు చేసుకుంటూ దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటాం. తర్వాత సూర్యుడు చంద్రుడు అని చెప్పి అగ్నిలో ఉన్న తేజస్సు గురించి చెప్పారు. మనలో కూడాను ఒక తేజస్సు ఉంటుంది, మనలో కూడాను ఒక ప్రకాశం ఉంటుంది. అంటే ఏంటి, నువ్వు అక్షర పురుషుడిగా చేస్తున్నావా, క్షర పురుషుడిగా చేస్తున్నావా, ఉత్తమ పురుషుడిగా చేస్తున్నావా అనేటువంటిదే నిజమైనటువంటి ఈ ఈ భాషించేటువంటి ఆ తేజస్సుతో ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో పనులు, నీ చుట్టూ ఉండేటువంటి ప్రపంచం మారిపోతుంది, నువ్వు చూసే ప్రపంచం కూడా నీ దారిలోకి వస్తుంది. అప్పుడు పురుషోత్తమ తత్వం వెళ్ళిపోతుంది అన్నమాట. సో అందుకనే నా తత్ర సూర్యోభాతి నా చంద్రతారకం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే ఆ తేజస్సుకు వెనకమాలున్నటువంటి శక్తి ఏదైతే అది నేను, ఈ ప్రకాశించే తేజస్సు కాదు నేను అని అనమాట. అట్లానే పతంజలి యోగ సూత్రాల్లో చెప్పుకున్నట్టుగా మూడో భాగంలో వచ్చేటువంటి మనకు కలిగేటువంటివి ఏవైతే అన్ని సిద్ధులు శరీరం కలిగే ఇవన్నీ కూడాను దాని వెనకమాల ఇంకొక తేజస్సు ఉంది, ఆ తేజస్సుని నేను, ఈ శక్తులన్నీ నామరూపాలు మాత్రమే అని చెప్పి అర్థం చేసే ప్రక్రియ మనం తెలుసుకున్నది. అక్షర పురుషుడు, అక్షర పురుషుడు ఇవన్నీ తెలుసుకొని జ్ఞాన చక్షువులతో మనం అబ్జర్వ్ చేసి ఈ పురుషోత్తమ తత్వాన్ని అర్థం చేసుకోవటమే కంప్లీట్ ఈ అధ్యయనం ఒక ముఖ్య లక్షణము. ముఖ్యము ఈ ఇట్లా మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తానికి ట్రై చేద్దాము. ఆ పరమాత్మ మనకి ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఓం శ్రీ పర శ్రీకృష్ణ ఓం తత్సత్.